నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కెనడాలో హిందూ ఆలయాలపై ఖలిస్తానీ ఉగ్రవాదులు దాడులు చేశారు. రాజధాని టొరంటోలోని బ్యాప్స్ స్వామినారాయణ దేవాలయంపై దాడికి పాల్పడ్డారు. ఖలిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ మురదాబాద్ అంటూ భారత వ్యతిరేక నినాదాలు చేశారు. అంతేకాదు, దేవాలయ గోడలపై గ్రాఫిటీ పెయింటింగ్తో ఖలిస్తాన్ అనే నినాదాలని రాశారు. దీంతో కెనడాలో రోజు రోజుకి పెరిగిపోతున్న ఖలిస్తాన్ మూలాలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు భారత హైకమిషన్ తెలిపింది. దేవాలయ గోడలపై హిందుస్థాన్ మురదాబాద్ అని రాయడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. దీంతోపాటు ఘటన జరిగిన తీరు పట్ల బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ కూడా తన విచారాన్ని వ్యక్తం చేశారు. కెనడాలో ఇటువంటి హేయమైన చర్యలకు స్థానం లేదన్నారు. ఘటనకు బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కెనడా పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య కూడా ఈ ఘటనపై నిరసన తెలిపారు. కొద్ది రోజులుగా హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల్ని ఆయన ఖండించారు. ఇటువంటి చర్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఇటువంటి ఘటనలు కెనడాలో ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 10 రోజుల వ్యవధిలోనే 6 దేవాలయాలు ధ్వంసం కావడంతో పాటు హుండీలు కూడా చోరీకి గురయ్యాయి. జనవరిలో కూడా హనుమాన్ ఆలయంలో చోరీ జరిగింది. దీంతోపాటు బ్రాంప్టన్లోని గౌరీశంకర్ మందిర్, జగన్నాథ దేవాలయం, మిస్సీసాగాలోని హిందూ హెరిటేజ్ సెంటర్, అలాగే హమిల్టన్ సమాజ్ ఆలయంలో చోరీ జరిగింది. అయితే కెనడాలో ఈ విధంగా వరుసగా ఆలయాలపై దాడులు పెరిగిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి సంఘటనలతో హిందువులు భయభ్రాంతులకు గురయ్యేలా కనిపిస్తోంది. అంతేకాదు, ఇటీవల కెనడాలో ఖలిస్తానీ ఉగ్రమూకల ప్రభావం కూడా పెరుగుతూ వస్తోంది. కెనడా ప్రభుత్వం నుండి ఈ మూకలకు లోపాయికారీ ఒప్పందం ఉందేమో అనే అనుమానం కలిగించేలా ఖలిస్తానీలు ప్రవర్తిస్తున్నారు. వీరి లక్ష్యం కేవలం హిందూ ప్రజలపైనే ఉన్నట్టు అనిపిస్తోంది. గతంలో అనేకసార్లు హిందువులపై దాడులకు పాల్పడ్డారు. భారత్కు వ్యతిరేకంగా కెనడా వీధుల్లో బహిరంగంగా ర్యాలీలు కూడా తీస్తున్నారు. అయితే ఖలిస్తానీ ఉగ్రమూకలు ఇన్ని చేస్తున్నా కెనడా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. ఇక భారత్లో ఖలిస్తానీ భావజాలం పెంచడానికి కెనడా ఖలిస్తానీలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాల పేరుతో వీరు చేసిన అరాచకాలన్నీ బయటకొచ్చాయి. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసిస్తున్నామనే పేరుతో భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. నెలల తరబడి రోడ్ల దిగ్బంధనం చేస్తూ వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లేలా చేశారు. ఉద్యమం పేరుతో ఏకంగా ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను తీసేసి తమ మతానికి చెందిన జెండాను ఎగరవేసి తీవ్రంగా అవమానించారు. వీటన్నింటికీ కెనడా ఖలిస్తానీయుల నుండే నిధులు అందినట్టుగా నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పుడు కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు చేయడం మొదలైంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఖలిస్తానీ ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇటువంటి ఘటనలు మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తోంది. హిందువులు కెనడాలో నివసించడానికి భయపడే పరిస్థితులు కూడా రావచ్చు.